भारत माता की। भारत माता की। अंदर कूडा रेंडु चेतुलु पिडिकिलु बिगिंचि चेप्पाली, भारत माता की। भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्वं वंदे जय श्री राम जय श्री राम। ఈ రోజు మన నిజామాబాద్ జిల్లా అదృశ్యము ఎన్నో రోజులుగా మన నిజామాబాద్ జిల్లా రైతులు అనేక పోరాటాలు చేసి గ్రామాల నుంచి మొదలు పెడితే జిల్లా జిల్లా నుంచి రాష్ట్ర రాజధాని చివరకు ఈ నిజామాబాద్ జిల్లా రైతులు ఢిల్లీకి వెళ్లి అనేక ఉద్యమాలు చేసిన తర్వాత मरी ये प्रभुत्वं कूडा पट्टिंचुकोलेदु। ई रोजु नरेंद्र मोदी गारी नायकत्वंलो केंद्र प्रभुत्वं मन यॊक्क जिल्लाकु संबंधिंचिनटुवंटि रैतुल संक्षेमं कोसं रैतुल मेलु कोसं ई रोजु पसुपु बोर्डु एर्पाटु चेयालनि निर्णयिंचडमु नेनु जिल्ला रैतुल तरफुन तेलंगाण रैतुल तरफुन देश रैतुल तरफुन प्रियतम प्रधानमंत्री नरेंद्र मोदी गारिकि धन्यवादालु तेलियजेस्ता उन्नानु। अंदुके ओक्कसारी अंदरमु लेचि निलबडि नरेंद्र मोदी गारिकि हृदयपूर्वकंगा मनमु स्टैंडिंग ओवेशन निजामाबाद जिल्ला प्रजल तरफुन तेलियजेयाल्सिन अवसरं उंदि। भारत माता की। ई रोजु चाला संतोषमु नरेंद्र मोदी गारु इप्पुडे अनेक रकाल अभिवृद्धि कार्यक्रम मुख्यंगा एनटीपीसी संबंधी 800 मेगावाट विद्युत प्राजेक्टु तेलंगाना रैतुलकु तेलंगाना प्रजलकु नरेंद्र मोदी गारु मरी अंदजेयडं जरिगिंदि। अंते काकुंडा ई राष्ट्रंलो ई रोजु मनं चूस्ता उन्नामु मोन्नटि रोजु मरी पालमूरु गड्ड मीद इदे विधंगा अद्भुतमैनटुवंटि महासभा अद्भुतमैनटुवंटि बहिरंग सभा अद्भुतमैनटुवंटि पालमूरु प्रजागर्जन अक्कड जरगडं जरिगिंदि। ई रोजु मन यॊक्क निजामाबाद पालमूरु तर्वात निजामाबाद लो ई रोजु कूडा ओक रोजु ग्याप तो ई बहिरंग सभ जरिगिंदि। नेनु मी अंदर्नि कोरुता उन्नानु वच्चेदि वच्चे नेल 15 రోజుల్లో 2 నెలల్లో మనకు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి। ఎంతో పోరాటం చేసి త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈ రోజు ఒక కుటుంబం పాలైంది। అందుకే ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా సాలు కేసిఆర్ సెలవు కేసిఆర్ అనేటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ గడ్డ మీద ఒక భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేయాలని నిర్ణయించుకున్నారు। చాలా రకాలుగా మాట్లాడుతా ఉన్నారు, ఒక్కసారి మాట్లాడుతున్నోళ్ళందరి కూడా పాలమూరు సభ చూడాల్సిందిగా ఈ ఒక ఇందూరు సభ చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను। ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది కాంగ్రెస్ పార్టీని కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది బిఆర్ఎస్ పార్టీని కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది సోనియా కుటుంబాన్ని కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది కేసిఆర్ కుటుంబాన్ని కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు। నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండా గోల్కొండ మీద ఎగరాలని కోరుకుంటున్నారు। మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎంత తప్పుడు ఆరోపణలు చేసినా ఈ రోజు తెలంగాణ ప్రజలు
భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈరోజు సాలు కేసీఆర్, సెలవు కేసీఆర్, సాలు కుటుంబ పాలన, సెలవు కుటుంబ పాలన. అందుకే మనవి చేస్తున్నాను, కాంగ్రెస్ కు ఓటు, బీఆర్ఎస్ కు మాత్రమే సీట్లు అవుతాయి. అవునా కాదా? కాంగ్రెస్ కోటేస్తే బీఆర్ఎస్ సీట్ అవుతుంది. అందుకే ఈరోజు కేసీఆర్ గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పథకం ప్రకారము మజ్లిస్ పార్టీతో కలిసి కుమ్ముకై ఈరోజు భారతీయ జనతా పార్టీని ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగకుండా అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈరోజు భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అండగా ఉండాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వానికి చరమ గీతం పాడతాము, కమలం పువ్వు జెండా ఎగరేస్తాము. ఈ యొక్క రెండు పార్టీలు ఏవైతే కేసీఆర్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఒక అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రెండు పార్టీలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏదైతే భారతీయ జనతా పార్టీని బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ జెండా ఎగరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంత పెద్ద ఎత్తున వచ్చినట్టు